నమస్తే. మనం ఈ వీడియోలో రంగురంగుల సీతాకోక చిలక ఈ రంగుల ప్రపంచంలో ఆనందంగా జీవిస్తూ ఇతరులందరినీ ఆకర్షించేటటువంటి శక్తిని పొందుతుంది. ఆ విధంగానే నేను కూడా అందంగా తయారవుతాం. ఈ బటర్ఫ్లై అనేటటువంటి ఆసనాన్ని నీవు సిద్ధింప చేసుకోవడం మూలంగా మలబద్ధకం, పైల్స్, అర్షమలలు లాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి నువ్వు దూరమైపోతావు. ఈ లోకంలో ఆనంద విహారిలా జీవిస్తావు. ఈ రంగుల లోకంలో నీవు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే, ఆ రంగురంగుల సీతాకోక చిలకలా నువ్వు జీవించాలి అంటే ఈ బటర్ఫ్లై ఆసనాన్ని నువ్వు సిద్ధింప చేసుకోవాలి. ఈ ఆసనం మనకు రావడం మూలంగా మిగిలినటువంటి ఎన్నో ఆసనాలు అనేవి మనకు సులువుగా వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి క్రమాన్ని నేను తెలియచేస్తున్నాను. చూడండి. అంటేనా ఈ సిద్ధాసన సిద్ధి కోసం మనం మొదటగా రెండు పాదాలను ఒక మీటర్ దూరంలో ఉంచేసి, రెండు అరచేతులను ఈ విధంగా నడుంబాగంలో ఉంచేసి, ముఖాలను ఈ విధంగా మనం ఉంచుతూ ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా దాదాపు 20-30 సార్లు చేసిన తర్వాత నెమ్మదిగా యథాస్థానాన్ని చేయడం మూలంగా మన కాళ్ళ కండరాలు అనేవి ఫ్రీగా అయిపోతాయి. ఆ తర్వాత రెండవది, మనం రెండు పాదాలను 1 మీటర్ దూరంలో ఈ విధంగా ఉంచేసి, కుడి చేతితో ఎడమ పాదాన్ని, ఎడమ చేతితో కుడి పాదాన్ని అందుకునే విధంగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ఒక 20-30 సార్ల వరకు చేసిన తర్వాత యథాస్థితికి రావాలి. ఈ విధంగా చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఈ విధంగా మనం చేస్తూ ఉండడం మూలంగా మన మోకాళ్ళను వంచకుండా ప్రయత్నం అనేది సాధించాలి. మోకాళ్ళను వంచకుండా మనం మోకాళ్ళపై శ్రద్ధ ఉంచి మోకాళ్ళు వంగకుండా చూసుకుంటూ ఈ ప్రయత్నాన్ని చేయడం మూలంగా మన పాదాలు, పిక్కలు, ఈ తొడల భాగం మొత్తం శుద్ధైపోతాయి. కండరాలు అదేవిధంగా కొద్ది మందికి పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకొని పోతుంది, అవి కూడా తొలగిపోతాయి. ఇక తర్వాత మనం బటర్ఫ్లై ఆసనాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం ఈ విధంగా పాదాలను చాపుకొని వేళ్ళతో సహా ముందరికి వెనక్కి, ముందలికి వెనక్కి, ముందలికి వెనక్కి ఈ విధంగా ఒక 20 సార్లు చేస్తూ ఉండండి. మోకాలను లేపకూడదు. ఆ తర్వాత రెండు పాదాలను ఈ విధంగా దగ్గరికి ఆంచి ఉంచి ఎడమవైపు రౌండ్గా తిప్పండి. ఆ తర్వాత కుడివైపు రౌండ్గా తిప్పుతూ ఉండండి. కుడి ఎడమలుగా కుడివైపు ఒక 10 సార్లు, ఎడమ వైపు ఒక 10 సార్లు ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉండండి. ఆ తర్వాత మనకు మోకాలు చిప్పలను పైకి కిందికి ఈ విధంగా గుంజుతూ ఉండండి. ఇది ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మోకాలలో మనకు బలం అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత బటర్ఫ్లై ఆసనం అనేది మనకు సులువుగా వచ్చేస్తుంది.
ఈ విధంగా ముఖాలను పైకి గుంజుతూ ఉండడం మూలంగా మనకు ఆసన సిద్ధి అనేది తొందరగా జరుగుతుంది. దాన్ని దీన్ని ఈ యాంగిల్లో చూపిస్తున్నాను చూడండి. వేళ్ళతో సహా పాదాలను ముందర వైపు వెనుక వైపు ఈ విధంగా గుంజాలి. మోకాళ్ళు అనేవి లేవకుండా ఈ విధంగా మనం గుంజవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా రౌండ్గా కుడివైపు ఎడమవైపు, ఆ తర్వాత మోకాల్చుకొని ఈ విధంగా ముందరికి వెనక్కి గుంజుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం మూలంగా మనకు ఈ ఆసనం సిద్ధించడానికి ఎంతో అవకాశం ఉంటుంది, తొందరగా వచ్చేస్తుంది, మోకాళ్ళలో బలం అనేది మనకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం రెండు పాదాలను ఈ విధంగా ఉంచివేసి కుడి పాదాన్ని నెమ్మదిగా ఎడమ పాదం తొడవైపు ఈ విధంగా తెచ్చివేసి ఎడమ చేతితో ఈ కుడి పాదం యొక్క వేళ్ళను ఈ విధంగా పట్టుకొని వెన్నులు తిన్నగా ఉంచివేసి కుడి అరచేతితో ఎడమ మోకాల్చుకపై ఈ విధంగా ఉంచివేసి నెమ్మదిగా సాధ్యమైనంత వరకు కిందికి ఉంచివేసి మరలా సాధ్యమైనంత వరకు పైకి తీసుకొని వస్తూ ఉన్నాం. వెన్నులు మాత్రం మనం తిన్నగా ఉంచాలి. అదేవిధంగా ఎడమ పాదాన్ని స్టిఫ్గా ఉంచాలి. ఈ విధంగా 10-20 సార్లు చేసిన తర్వాత మరొక పాదంతో ఇదే విధంగా చేస్తూ ఉన్నాను. కానీ వెన్నులు మాత్రం ఎప్పుడు తిన్నగా ఉంచాను. ఆ తర్వాత పూజ చేసిన తర్వాత మనం ఇప్పుడు శిశుపాదాసనం చేయవలసి ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయాలంటే రెండు పాదాలను ఈ విధంగానే ఉంచివేసి నెమ్మదిగా కుడి పాదాన్ని తీసుకుని వచ్చేసి ఎడమ అరచేయి మధ్య భాగంలో ఈ విధంగా ఉంచి అదేవిధంగా ఈ కుడి చేతి ఈ విధంగా ఉంచివేసి ఒక శిశువు మాదిరిగా వెన్నులు మాత్రం తిన్నగా ఉంచాలి. ఆ తర్వాత మిగిలినటువంటి పాదాన్ని మాత్రం స్టిఫ్గా ఉంచివేసాం. ఈ విధంగా ఒక శిశువు మాదిరిగా మనం ఉంచివేసిన తర్వాత నెమ్మదిగా మనం శిశువును ఉయ్యాలలో ఉంచినట్లుగా ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసే సందర్భంలో వెన్ను మాత్రం తిన్నగా ఉండాలి. కన్నులను మూసుకొని ప్రశాంతంగా శ్వాసం సాధారణ స్థితిలో ఉంచవచ్చు, లేదా మొదటగానే శ్వాసం తీసుకొని లోనే బంధించి కుంభకంగా ఉంచి ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మరింత లాభాన్ని మనం పొందవచ్చు. ఈ విధంగా ఈ పాదంతో చేసిన తర్వాత నెమ్మదిగా ఆ పాదాన్ని తీసివేసి మరొక పాదంతో యథావిధిగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం మూలంగా మనకెంతో మంచి జరుగుతుంది. ఇక రెండవ పాదంతో మనం ఈ విధంగా చేసే సందర్భంలో ఇటు ఇటు వంగడం కానీ ముందరికి వంగడం కానీ చేయకూడదు.
మనకు ఈ స్థాయి వరకు రాకపోతే కింద మాత్రమే ఉంచి నెమ్మదిగా చేయవచ్చు. ఈ స్థాయి వరకు రాని వారు మొదట ఇక్కడనే ఉంచేసి ఈ విధంగా చేస్తూ నెమ్మ నెమ్మదిగా స్థాయిని పెంచుకుంటూ ఈ విధంగా తెచ్చి చేయవచ్చు. ఇది మనం చేయవలసినటువంటి పద్ధతి. నెమ్మ నెమ్మదిగా సాధన పెంచాలే కానీ ఒకేసారి సాధనను పెంచకూడదు. ఇది మీరు జాగ్రత్తగా గుర్తు. ఆ తర్వాత ఇక మనం తెలుసుకునేటటువంటి అంశం శిశు పాలాసనాన్ని రెండవ పద్ధతిలో ఏ విధంగా మనం చేయాలి అనేది చూద్దాం. రెండు పాదాలను ఈ విధంగా ఉంచేసి ఈ పాదం యొక్క మెడం భాగాన్ని ఈ విధంగా జననాంగానికి దగ్గరగా తెచ్చేసి ఈ రెండవ పాదాన్ని ఈ విధంగా ఉంచుకోవాలి. వెనుక తిన్నగా ఉంచాలి. తల్లి ఒడిలో శిశువు ఉన్నట్లుగా ఉండాలి. ఈ విధంగా ఊపుతూ జోలపాడేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మన కుడిపాదం యొక్క వేళ్ళ నుంచి తొడల భాగం వరకు, ప్రధానంగా తొడల భాగం దగ్గర ఎంతో ఒత్తిడి అనేది కలిగి మనకు ఈ ఆసనాన్ని సిద్ధింపజేయడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అదేవిధంగా మనం రెండో పాదంతో చేయాల్సి ఉంటుంది. ఇక బటర్ఫ్లై ఏ విధంగా చేస్తే వస్తుందో చూద్దాం. ఇవన్నీ చేయడం మూలంగా మన పాదాలలో, మన పిక్కల్లో, మన తొడ భాగంలో, మన మోకాలలో శక్తి అనేది వచ్చివేసి నీ దక్షిణ భాగం మొత్తం శుద్ధి అయి ఈ బటర్ఫ్లై అనేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాన్ని నీకు సిద్ధింపజేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా రానివారు ఈ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ బటర్ఫ్లై అనేది సరాసరిగా రానివారు నెమ్మదిగా సాధనను పెంచుకోవాలి. ఈ విధంగా రెండు పాదాలను మనం ఉంచివేసి నెమ్మదిగా ఈ భాగం వరకు వచ్చేటట్లయితే ఈ భాగం వరకు తీసుకువచ్చి పాదాలను మనం ఈ విధంగా ఆడిస్తూ ఉండాలి. రెక్కలు ఆడించినట్లుగా, సీతాకుచులక రెక్కలు ఆడించినట్లుగా ఈ విధంగా ఆడిస్తూ ఉండాలి. వెన్నును మాత్రం తిన్నగా ఉంచాలి. ఈ విధంగా 20 నుంచి 30 సార్లు మందం ఒక స్థానంలో ఉన్న తర్వాత అప్పటికి మనకు కాస్తంత ముందరికి వచ్చి రెక్కలను ఎగురవేసేటటువంటి శక్తి అనేది వస్తుంది. ఆ తర్వాత కాస్తంత ముందరికి ఈ విధంగా జరపండి. ఇప్పుడు కూడా ఈ విధంగానే ట్రై చేస్తూ ఉండండి. మనకు ఎంతో ఆనందం అనేది అనుభవిస్తూ ఉంటాం. ఆ తర్వాత మరింత దగ్గరగా ఉంచివేసి ఈ విధంగా మనకు వచ్చేస్తుంది మహాద్భుతం. ఈ బటర్ఫ్లై సీతాకోచిలక ఆనందంగా విహరించినట్లు నీవు కూడా ఈ రంగుల ప్రపంచంలో ఆనందంగా విహరిస్తాం. రకరకాల రంగులు ఉన్నటువంటి సీతాకోచిలకలు తన శరీరంలోనే ఎన్నో రకాల రంగులను కలిగించుకొని ఏర్పరచుకొని ఎంతో ఆనందంగా విహరిస్తూ చూపరులను ఆకర్షిస్తూ ఈ లోకంలో విహరిస్తున్నప్పుడు నీవు కూడా ఈ లోకంలో చూపరులను ఆకర్షిస్తూ ఆనందంగా ఎంతో అద్భుతంగా విహరించవచ్చు. ఈ బటర్ఫ్లై ఆసనం అనేది నీకు సిద్ధించడం మూలంగా సమస్త ఆరోగ్యము నీకు సిద్ధిస్తుంది. నీ మూలాధార చక్రం సిద్ధవుతుంది.
నీకు ఫైల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. అసమాన సమస్య నుంచి నువ్వు దూరమైపోతావు. మలబద్ధక సమస్య అనేది నీ ధరికి కూడా చేరదు. మహా అద్భుతమైనటువంటి ఈ బటర్ఫ్లైని మీరు ఆచరించండి, ఆనందాన్ని అనుభవించండి. Woo!